మీకు తెలుసా, మనం వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ కప్పులు వంటివి తయారు చేయడానికి సుమారు 10,000 రకాల రసాయనాలను వినియోగిస్తున్నారు. మనం వాడే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ ప్లేట్లు, కాఫీ కప్పులు, ఇయర్ బడ్స్ వంటివి భూమిలో కలవడానికి 1,000 సంవత్సరాలు పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 సంవత్సరానికి భూమిపై 34 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. మనం వినియోగించే కూల్ డ్రింక్స్ స్ట్రాలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్ల వంటి వాటిలో ఉండే హానికారక ఎండోక్రైన్ డిస్క్రప్టింగ్ కెమికల్స్ అంటే బిస్ఫినాల్ మరియు డయాక్సిన్స్ వంటి రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించటం వలన మన దేహంలోని అంతఃస్రావక గ్రంథుల పనితీరును దెబ్బతీసి హార్మోన్ వ్యవస్థ సమతుల్యాన్ని మారుస్తాయి. అంతేకాక ఈ ఎండోక్రైన్ డిస్క్రప్టింగ్ కెమికల్స్ క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు కలిగించటంతో పాటు పురుషులలో పునరుత్పాదక శక్తిని తగ్గించటమే కాక పిల్లలలో పిండ దశ నుండే నరాలకు సంబంధించిన సమస్యలను సృష్టిస్తున్నాయి. దీనివల్ల క్యాన్సర్ తర్వాత ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా మనకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే హాని జరుగుతూ ఉంది. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అనేది టోటల్గా 1 జూలై నుంచి నిషేధం జరుగుతుంది. మన భవిష్యత్తు తరం కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం, మన హెల్త్ కోసం కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్టిక్ బ్యాన్ అనేది మాకు సహకరిస్తారని, ఆల్టర్నేట్ యూజెస్ కూడా వాడతారని కోరుకుంటున్నాము. జూట్ క్లాత్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ని రీయూజ్ చేసుకుంటూ, రీసైకిల్ చేసుకుంటూ ఆ దిశగా అందరం మనం ముందుకు పోదాం. గుంటూరు నగరంలో ఉన్న నగరవాసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ప్లాస్టిక్ బ్యాన్కి మీరు అందరూ ముందుకు వచ్చి సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం. మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనందరం తినే ఆహారం విషపూరితం కాకుండా ఉండేలా చూసుకునేందుకు ప్లాస్టిక్ను మానేద్దాం. మన జీవితంలో భాగంగా మారి విషమయం చేస్తున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. ప్లాస్టిక్ నిషేధాన్ని ఆచరిద్దాం. ఈ 1 జూలై నుండి మన గుంటూరులో పూర్తి స్థాయిలో అమలు కానున్న ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఆ నిషేధాన్ని ఆచరించి ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని గుంటూరు నగరపాలక సంస్థ కోరుతోంది. గుంటూరు నగర పరిధిలో 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు మరియు ప్రతి స్క్వేర్ మీటర్కు 60 గ్రాముల కన్నా తక్కువ బరువు గల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులపై నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. పలు రకాల క్యాన్సర్లకు కారణమైనటువంటి ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలు, వ్యాపారస్తులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ప్లాస్టిక్ నిషేధం అంటే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవటం. నిషేధించ ప్లాస్టిక్ సంచుల్ని ఉత్పత్తి కానీ విక్రయ సంస్థలపై కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్లాస్టిక్ రహిత పర్యావరణ సహిత నగరంగా గుంటూరు నగరాన్ని మార్చుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. క్లీన్ గుంటూరుగా, హెల్త్ గుంటూరుగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. మాతో పాటు మీరు కూడా కలిసి నడుస్తారని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. 1 జూలై సింగిల్ యూస్ ప్లాస్టిక్ మరియు 100 మైక్రాన్ల కన్నా తక్కువ మందమున్న ఫ్లెక్స్ బ్యానర్లను నిషేధించటమైనది. 1 జూలై సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వినియోగించటమే కాక తయారు చేయడం, దిగుమతి చేయడం, నిలువ చేయడం, పంపిణీ చేయడం కూడా శిక్షార్హమైన నేరం. సింగిల్ యూస్ ప్లాస్టిక్కు బదులుగా క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగులను వాడదాం. ప్లాస్టిక్ కప్పులకు బదులుగా గాజు టీ గ్లాసులు, స్టీలు టీ గ్లాసులను వాడదాం. డిస్పోజబుల్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు, స్టీల్ ప్లేట్లు వాడదాం. మనందరం చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ రహిత గుంటూరును సాధిద్దాం.